రోహిణి కార్తె కార్తె అంటే నక్షత్రం సూర్యుడు ఇరవై ఏడు నక్షత్రాలలో సంచరిస్తాడు సూర్యుడు అశ్విని నక్షత్రంలో ప్రా ప్రవేశించినప్పుడు సంవత్సరము ప్రారంభమవుతుంది ఇట్లా ఇరవై ఏడు నక్షత్రాలలో సూర్య సంచారం అనేది ఉంటుంది ఒక్కొక్క నెలలో సుమారు పదమూడు పద్నాలుగు రోజుల మధ్య మధ్య కాలంలో సూర్యుడు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు రోహిణి నక్షత్రంలో సూర్యుడు ఉన్నప్పుడు ఉన్న కాలాన్ని రోహిణీ కార్తె అని అంటారు రోహిణీ కార్తెలో ఎండలు చాలా విపరీతంగా ఉంటాయని ప్రజలంతా చాలా కాలం నుంచి విశ్వసిస్తూ ఉంటారు సూర్యుడు యొక్క భగభగ మా ఎండలంతా కూడా పేరుగాంచినది రోహిణి కార్తె రోహిణి అనేది వృషభ రాశిలో ఉన్న నక్షత్రం ఆ యొక్క చంద్రుడికి రాశి అటువంటి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తే ఎండలు విపరీతంగా ఉంటాయి రోళ్లు పగిలిపోతాయి ఆ ఎండలకి అనే ప్రాచీన కాలం నుంచి ఆ నానుడి అనేది ప్రజల్లో విపరీతంగా ఉన్నది కాబట్టి రోహిణీ నక్షత్ర కాలంలో వచ్చే రోహిణీ కార్తెలో వచ్చే ఎండలు విపరీతంగా ఉంటాయి కార్తె అంటే సూర్యుడు ఒక్కొక్క నక్ష సూర్యుడు నక్షత్రంలో ఉండే కాలాన్ని కార్తె అని అంటారు అది పదమూడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల మధ్య ఉండవచ్చు కాబట్టి సూర్యుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న కాలాన్ని రోహిణీ కార్తె అని పిలుస్తారు ఈ రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో ఉన్నది దీనిని రోహిణి కార్తిగా పిలుస్తారు అయితే ఈ సంవత్సరం రోహిణి కార్తి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ కార్త ప్రారంభమవుతున్నది ఇది మళ్ళా చివరికి మళ్ళా ఎప్పటికి ఇది అంతమవుతుందయ్యా ఈ కార్తి ఏడు తారీఖు ఎప్పుడు ఈ కార్తె అనేది ఉంటుంది శుభమస్తు